మత్తమందుకు బానిసై యువత పెడధారి పడుతున్న సమయంలో వారికి అవగాహన కల్పించే విధంగా ప్రపంచ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఎస్ఈబిసిఐ అరుణ కుమారి మరియు సిఐ సోమయ్య వారి సిబ్బందితో కలిసి నెల్లూరు జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి బజార్ మీదుగా గాంధీ మందిరం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్ఈబిసిఐ అరుణ కుమారి సిఐ వైవి సోమయ్య మరియు ప్రసలు వారి సిబ్బందితో కలిసి యాంటీ డ్రగ్ డే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సోమయ్య మాట్లాడుతూ ప్రజలందరూ మత్తు పదార్థాల వాడకానికి దూరంగా ఉండాలని అదేవిధంగా మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మిన యెడల మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కోరడమైనది. ఎస్ఈబిసిఐ అరుణ కుమారి మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా స్థానిక సిఐ ఎస్ఐతో కలిసి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. యువత మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని మత్తుకి దూరంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. 22 నుంచి 26/6/2021 వరకు దాంట్లో భాగంగా ఈ రోజున నాయుడుపేట ఎస్ఎస్సిఐ మేడం గారు, ఎస్సిబి మేడం గారు మరియు లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను మరి మా సిబ్బందితో సంయుక్తంగా యాంటీ డ్రగ్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా ప్రజలందరికీ యాంటీ డ్రగ్ గురించి అవగాహన కల్పించడానికి ఈ డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ మత్తు పదార్థాల వినియోగాన్ని దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు వినియోగించే ఒక అమ్మకందారులు కానీ సరఫరా చేసే వాళ్ళ మీద పోలీస్ వారికి మరి ఎక్సైజ్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనికి దూరంగా ఉండేటట్లుగా ప్రజలందరూ సహకరించాలని, అలాగే మత్తు పదార్థాలైన గంజాయి, గుట్కాలు వీటి యొక్క వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ప్రజలందరూ పోలీస్ వారికి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సహకరించి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంలో తమ వంతు కర్తవ్యాన్ని ప్రజలందరూ నిర్వర్తించాలని ఈ సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ప్రజలందరినీ, నాయుడుపేట మండల ప్రజల్ని మరియు నాయుడుపేట ధర్వాసత్ర పెళ్ళకూరు మండల ప్రజలకు ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. విచక్షణ కోల్పోతాడు మనిషి, అతను ఏ విధంగా ఏం చేస్తున్నాడనే విచక్షణ కోల్పోయి దాని యొక్క వల్ల ముఖంలాగా తయారైపోయి తాను చేసే పని యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అలాగే యువత దీన్ని వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క మెదడు దెబ్బతిని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సృజనాత్మకత కోల్పోతారు, యువత నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి మత్తు పదార్థాలందరికీ మత్తు పదార్థాలకు అందరూ దూరంగా ఉండవలసిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తారు. శ్రీలక్ష్మి గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు వారి ఆదేశాల మేరకు